దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు నా ప్రియ సహోదరులకు సహోదరులందరికీ కూడా మన ప్రభువును రక్షకుడగు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమునందు నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ ప్రభు కృపలో బాగున్నారా? బాగున్నారని, ఎప్పుడు కూడా బాగుండాలని మీకోసం మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా గురించి కూడా మీరు చేయుచున్న ప్రార్థనలను బట్టి దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించును గాక. ఆమెన్. ప్రభు మహాకృపను బట్టి ప్రియ దేవుని బిడ్డలారా, గడిచిన 2 దినాలుగా మనం దేవుని వాక్యాన్ని, ద వర్డ్ ఆఫ్ గాడ్ మ్యాజెస్టిక్ పర్ఫెక్ట్ అండ్ లివింగ్, ఘనమైన పరిపూర్ణమైన మరియు సజీవమైన దేవుని వాక్యం అనే అంశాన్ని బట్టి మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. ప్రభు మహాకృపను బట్టి నేటి ఉదయకాల సమయం మందు ఆ అంశాన్ని మనం కంటిన్యూషన్ చేద్దాం. చూడండి, పరిశుద్ధ గ్రంథాన్ని కలిగిన ప్రతి ఒక్కరు కూడా నాతో పాటుగా ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక, అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 5:28 మనం అందరం కూడా చదువుకుందాం. 27 నుండి చూద్దాం. దయచేసి నాతో పాటుగా పరిశుద్ధ గ్రంథాన్ని కలిగిన వారందరూ చూడండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 5:27 నుండి 28 వరకు, అటువల్లే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి, అది కళంకమైనను ముడతయైనను అటిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున్న పరిశుద్ధమైన తండ్రి, నిత్యము పరలోకమందు భూలోకమందు వేలాది కోట్లాది దేవదూతలతో పరిశుద్ధుడు 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 అనుచు స్తుతింపబడుచున్నవాడా, మీకు వందనాలయ్యా. నేటి ఉదయకాలమైందు నీ జీవం కలిగిన మాటలను ధ్యానించుటకు సిద్ధపడుతున్న నన్ను మమ్మును మీ హస్తాల్లోనికి తీసుకోనండి. ప్రభువా, నీ మెల్లని స్వరముతో నాతో మాతో మాట్లాడండి. నెమ్మది లేని జీవితాలలో నెమ్మదిని, చీకటమైనటువంటి బ్రతుకులలో ప్రభు వెలుగును నీ వాక్యం ద్వారా ప్రకటింపచేసి అయా మీరే మహిమ పొందమని, జీవమై ఉన్న మీ మాటలు వినుచుండగా గ్రహించేటువంటి మనస్సును, వాక్యానికి లోబడి జీవించే జీవితాలను ప్రియులను మీ బిడ్డలందరికీ దయచేయమని మా ప్రభు మా రక్షకుడు మీ ప్రియ కుమారుడగు సర్వశక్తిమంతుడైన యేసయ్య పరిశుద్ధ నామమునందు ప్రార్థిస్తున్న తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యానుసారంగా మనం గమనించినట్లయితే చాలా స్పష్టంగా ఇక్కడ ఒక సత్యమైనటువంటిది మనకు అర్థమవుతూ ఉంది. అదేమిటి అంటే ప్రియులరా, 5వదిగా దేవుని వాక్యము అనేటువంటిది ప్రభు మహాకృపను బట్టి గడిచిన 2 దినాలలో మనం దేవుని వాక్యము అనేటువంటిది 12 రకాలుగా, దేవుని వాక్యాన్ని 12 సూచనలతో 12 విధాలుగా పోల్చి పరిశుద్ధ గ్రంథమందు మాట్లాడడం జరిగింది. ప్రభు మహాకృపలో మనం 4 విషయాలను ఇప్పటి వరకు చూసి ఉన్నాం. మొదటిగా, దేవుని వాక్యం అనేటువంటిది బండను బద్దలు కొట్టేటువంటి శుద్ధి వంటిదై ఉన్నదని, అలాగే దేవుని వాక్యము అగ్ని దహించేటువంటి అగ్ని వంటిది అయి ఉన్నదని, 3వదిగా దేవుని వాక్యము ప్రతిబింబించేటువంటి ఒక అద్దాన్ని పోలినదిగా ఉంది అని, 4వదిగా దేవుని వాక్యం అనేటువంటిది బీజమును విత్తనమును పోలినదిగా ఉంది అని, విస్తరించే విత్తనాన్ని పోలినదిగా ఉంది అని మనం నేర్చుకున్నాం. నేటి దినం మరి 5వదిగా దేవుని వాక్యం అనేటువంటిది ప్రియ దేవుని బిడ్డలారా, ఎ లావర్ టు క్లాన్స్. దీనిని మనం తెలుగులో ఏమనొచ్చు అంటే పెద్ద తొట్టి లేదా గంగాళము. ఆనాడు మన పితరులైనటువంటి ఇస్రాయేలీలు అరణ్యంలో ప్రియులరా మోషే నాయకత్వంలో నడిపింపబడుతున్న ఆ సమయాన వారు దేవుణ్ణి ఆరాధించుటకు వారికంటూ ఒక ప్రదేశాన్ని, ప్రత్యేకంగా ఒక ఆలయాన్ని దేవుడు నిర్మించమని, ప్రత్యక్ష గుడారాన్ని టాబర్నెకల్
ప్రత్యక్ష గుడారాన్ని కట్టమని, నిర్మించమని, దాన్ని ఏ ఏ విధంగా నిర్మించాలో, ఏ ఏ కొలతలతోటి ఏ ఏ వస్తువులను ఉపయోగించి నిర్మించాలో, దాన్ని అంతటిని కూడా తన సేవకుడైన మోషేతో దేవుడు చెప్పి నిర్మించిన తర్వాత ఆ పరిశుద్ధమైనటువంటి ఆ ప్రత్యక్ష గుడారములో దానిని మూడు స్థలాలుగా, ప్రియులారా మనందరికీ కూడా తెలుసు, ప్రభు మహాకృపలో పలుమార్లు మనం నేర్చుకుని ఉన్నాం, మీరు విని ఉంటారు కూడా. ఆ ప్రత్యక్ష గుడారం అనేటువంటిది మూడు విధాలుగా ఉండింది. ఒకటి మొట్టమొదటి భాగం అనేటువంటిది ఆవరణము అని, రెండవదిగా పరిశుద్ధ స్థలము, మూడవది అతి పరిశుద్ధ స్థలము. అయితే ఈ ఆవరణములో మనకు కనబడేటువంటిదే ఈ లావర్ అనేటువంటిది. అంటే ఇది గంగాళం అండి. దీనిని మనం ప్రియులరా ఇత్తడి గంగాళము అని అక్కడ పరిశుద్ధ గ్రంథం ముందు స్పష్టంగా మోషే చెప్పడం జరిగింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ గంగాళం ఎందుకయ్యా అంటే, ఒక వ్యక్తి ప్రత్యేకంగా యాజకుడు పరిశుద్ధమైన స్థలంలోనికి వెళ్ళడానికి ముందుగా ఆవరణమునందు ఉన్నటువంటి యాజకుడు చేయవలసిన పని ఏమిటయ్యా అంటే, ఆ గంగాళం యొద్దకు వచ్చి తను ఏం చేసుకోవాలంటే శుభ్రపరచుకోవాలి తను తను. ఆ కాళ్ళు కడుక్కోవాలి, కడుక్కున్న తర్వాతే అతడు లోపలికి వెళ్ళాలి. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫెసి సంఘంతో అంటున్నాడు కదా, ఇక్కడ ప్రత్యేకంగా ఈ లేఖన భాగంలో భార్యను భర్తను పోల్చి, భార్యాభర్తలను వారి మధ్య ఉన్న సంబంధాన్ని ఏ విధంగా ఉండాలి అని వారికి తెలియజేస్తున్నాడు. అంటే ఇక్కడ సంఘమునకు క్రీస్తుకు మధ్య ఉన్నటువంటి సంబంధం అటు విధంగా ఉండాలి అని చక్కగా వివరంగా అనేక విషయాలు పురుషుని గురించి, స్త్రీ గురించి, వివాహమైన తర్వాత భర్త భార్య పట్ల, భార్య భర్త పట్ల కలిగి ఉండవలసిన ధర్మములు గురించి వివరిస్తూ ఉన్నాడు. మనం గమనించినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా చూడండి, ఇక్కడ 22వ వచనం నుండి తను అంటున్నాడు కదా, స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండు, క్రీస్తు సంగమునకు శిరస్సు అయి ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సు అయి ఉన్నాడు, క్రీస్తే శరీరమునకు రక్షకుడయి ఉన్నాడు. సంగము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంగమును ప్రేమించి అది కళంకమైనను ముడతయనను అటుది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంగముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకునవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకే దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. ఆమేన్. ప్రభునందు నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆనాడు మన పూర్వీకులు పితరులైనటువంటి ఇశ్రాయేలీల పాప పరిహారార్థం, వాళ్ళ యొక్క పాపానికి ప్రక్షాళన చేయడానికి, లేదా వారి యొక్క పాపము దేవుని దృష్టికి కనబడకుండా, ఆయన యొక్క ఉగ్రత వారి మీద కుమ్మరింపబడకుండా, వారి యొక్క జంతువు రక్తాన్ని పట్టుకుని ఆ అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళే ఆ ప్రధాన యాజకుడు సహితం చేయవలసిన మొదటి పని ఏమిటయా అంటే, ప్రియ సహోదరి సహోదరుడా, తన్ను తాను తాను ఏం చేసుకోవాలంటే మొదటిగా పరిశుద్ధపరచుకోవాలి. ఇక్కడ మనం చూస్తున్నాము ఈ 5వ విషయాన్ని, ఎలావర్ టు క్లాన్స్ అంటే పవిత్రపరచుకున్నటుకు, తన్ను తాను శుభ్రపరచుకున్నటుకు అక్కడ ఉన్నటువంటి ఒక గంగాళము లేదా పెద్ద తొట్టె. దేవుని వాక్యం అనేటువంటిది ఆ గంగాళముతో పోల్చబడింది ఉంది. అంటే నీటిని కలిగిన ఆ పెద్ద తొట్టె లేదా ఆ గంగాళము అనేటువంటిది దేనిని మనకు తెలియచేస్తూ ఉందంటే, ప్రభునందు నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆనాడు ఇస్రాయేలీలను వారి పక్షాన విజ్ఞాపన చేయుటకు, వారి పాపముల నిమిత్తమై వారి యొక్క పరిహారం కొరకై, మరి ప్రధాన యాజకుడు ఏ విధంగా అయితే జంతువు రక్తాన్ని పట్టుకుని వెళ్లే ముందు తన్ను తాను పవిత్రపరచుకునేవాడో, పరిశుద్ధపరచుకునేవాడో, తన విషయంలో జాగ్రత్త కలిగి ఉండేవాడు. అదేవిధంగా ప్రభునందు నా ప్రియ సహోదరి సహోదరుడా, నేటి ఉదయకాల సమయం అందు వాక్యం వింటున్న నీవు నేను మనమందరమును కూడా మొట్టమొదటిగా ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాలను వ్యక్తిగతంగా నా జీవితాన్ని నేను వింటున్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా మొదట నిన్ను నీవు ఏం చేసుకోవాలంటే శుభ్రపరచుకోవాలి.
నీ ఆనాడు లోపలికి వెళ్లే ముందు ఆ నీటితో వారు అక్కడ శుభ్రపరుచుకుంటే, నేడు ప్రభునందున ప్రియ సహోదరి సహోదరుడా, నీవు దేవుని మందిరములోనికి వచ్చే ముందు లేదా దేవుని యొక్క సన్నిధిలోనికి లేదా దేవుని యొక్క సహవాసాన్ని కోరే నీవు నేను మొదట చేయవలసిన పని ఏమిటయ్యా అంటే నిన్ను నీవు పవిత్రపరచుకోవాలి, పరిశుద్ధపరచుకోవాలి. ఆనాడైతే వాళ్ళని ఆ గంగాళములో ఉన్న నీళ్లతో వాళ్ళు శుభ్రపరుచుకునేవాళ్ళు, కాళ్ళు కడుక్కునేవారు. కానీ నేడు నీకు నాకు ప్రియులరా, ఆ గంగాళములో ఉన్న నీరు కాదు ప్రభునందు నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని వాక్యం అనేటువంటి నీటితో, ఆ వాక్యం అనే నీటితో నిన్ను నీవు నన్ను నేనేమి చేయాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉందంటే, అనునిత్యం ప్రతిరోజు కూడా మనల్ని శుభ్రంగా కడుక్కుంటూ ఉండాలి. ఏ విధంగా అంటే ప్రభునందు ప్రియ సహోదరి సహోదరు చూడండి, ఉదక స్నానము చేత, వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకే దాని కొరకు తన్ను తాను అప్పగించుకునేను. ఆమేన్. ప్రభుని యేసుక్రీస్తు వారు పరిశుద్ధపరచుట కొరకు, ఆయా అర్థమవుతుందా ప్రియ దేవుని బిడ్డలారా, సంఘాన్ని పరిశుద్ధపరచడానికి, నిష్కలంకమైనదిగా నిర్దోషమైనదిగా దేవుని ఎదుట నిలవబెట్టడానికి ఆయన మొట్టమొదటిగా చేసిన పని ఏమిటంటే తన్ను తాను అప్పగించుకున్నాడు. ప్రభునందు నా ప్రియ సహోదరుడా సహోదరి, నీ యొక్క జీవితంలో పరిశుద్ధత రావాలంటే, పవిత్రత కలగాలంటే, మన యొక్క జీవితాలకు దేవుని యొక్క పాప క్షమాపణ, ఆయన ఇచ్చే క్షమాపణ మనకు కలగాలంటే మొదటిగా మనము చేయవలసిన పని ఏమిటా అంటే, క్రీస్తు తన్ను తాను అప్పగించుకున్న విధంగా మనము కూడా మన దేవునికి మనల్ని మనం సజీవయాగంగా అర్పించుకోవాలి. అదే విధంగా మనకి సాధ్యపడుతూ ఉందంటే ప్రభునందు నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యమును బట్టి జాగ్రత్తగా మన ప్రవర్తనని మనం చూచుకున్నట చేతనే అది సాధ్యం. ఎందుకంటే కీర్తనకరుడు అంటాడు కదా 119వ కీర్తనలో, యవ్వనస్తులు తప్పక తొట్టిల్లుదురు. అయితే వారు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుంటారు అంటే, దేవుని వాక్యమును బట్టి జాగ్రత్తగా చూచుకున్నట చేతనే కదా. చూద్దామా చూడండి 119వ కీర్తన, ప్రభునందు నా ప్రియ దేవుని వెళ్ళారు మనం గమనించినట్లయితే 119వ కీర్తన 9వ వచనం మంది అంటున్నాడు కదా కీర్తనకారుడు, యవ్వనస్తులు దేవుని దేని చేత తమ నడత శుద్ధిపరుచుకుందరు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకున్నట చేతనే కదా. ఆమేన్. నేటి ఉదయ కాలం ముందు ఈ వాక్యం వింటున్న నా ప్రియ సహోదరుడ సహోదరి, నువ్వు అనుకుంటున్నావేమో నేను మందిరానికి 1,000 రూపాయలు నిర్మాణానికి సహాయం చేశా, లేదా నా తల్లిదండ్రులు స్థలాన్ని డొనేట్ చేశారు, లేదంటే నేను 2 కుర్చీలు కొనిచ్చాను కాబట్టి, లేదా నాకు వచ్చే శాలరీలో ప్రతి నెల దశంభాగం ఇస్తున్నా, ఏవో నా ప్రథమ ఫలం ఇస్తున్నా ఈ కాబట్టి దేవుడు నన్ను అంగీకరిస్తున్నాడు కనుక నువ్వు అనుకుంటే కనుక నువ్వు పొరబడుతున్నట్లే నా ప్రియ దేవుని బిడ్డలారా. నువ్వు ఇచ్చే కానుక కాదు, నువ్వు ఇచ్చిన స్థలము కాదు నిన్ను దేవుని ఎదుట పరిశుద్ధపరిచేది, నిన్ను దేవుని ఎదుట పవిత్రపరిచేది ప్రభునందు నా ప్రియ సహోదరి సహోదరుడా, అది కేవలము నా దేవుని యొక్క వాక్యము ద్వారా మాత్రమే నీవు నేను దేవుని ఎదుట అంగీకరింపబడతాం. ఆయన మనల్ని అంగీకరించాలి అంటే మనము చేయవలసిన పని ఏమిటా అంటే, ప్రభునందు నా ప్రియ దేవుని బిడ్డలారా, మనం అరికాలు మొదలుకొని శిరస్సు వరకు కూడా ఉదక స్నానము చేయబడాలి దేవుని వాక్యము చేత. అంటే నీవు ప్రతిరోజు కూడా వాక్యాన్ని చదివే అలవాటు, వాక్యాన్ని వినే అలవాటు, ఆ వాక్యాన్ని చదువుతున్న వాక్యాన్ని వింటున్న వాక్యానికి లోబడి జీవించే విధంగా నిన్ను నీవు వాక్యానికి అప్పగించుకుంటే ప్రభునందు నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవేమవుతావంటే పవిత్రపరచబడతావు. పవిత్రపరచబడిన నీవు మరొకరిని పరిశుద్ధపరచగలుగుతావు. ఆమేనానండి. ఆమేన్. దేవునికి స్తోత్రం. నేటి దినాల్లో ప్రభునందు నా ప్రియ దేవుని బిడ్డలారా మనం గమనించినట్లయితే, ఎక్కువ మంది కోరుకునేది ఏమిటా అంటే, తల్లిదండ్రులైనా భార్య అయినా లేదా భర్త అయినా మొట్టమొదటిగా కుటుంబంలో ఎవరైనా ఒకరు ప్రభువుని తెలుసుకుంటే వీరందరూ ఆశపడేది ఏమిటయ్యా అంటే, అయ్యగారు నా భర్త రక్షింపబడాలి, నా కుటుంబం అంతా రక్షింపబడాలి, నా పిల్లలు పవిత్రపరచబడాలి. అంటే మీ కోరిక మంచిది, చాలా చక్కని ఆలోచన నీకున్నది, కుటుంబాన్ని రక్షించుకోవాలనే ఆలోచన మంచిది. కానీ నా ప్రియ సహోదరి సహోదరుడా, వారు రక్షింపబడటానికి ముందుగా వారు పవిత్రపరచబడాలనే కోరిక నీకు ఉంది కదా, అయితే నీవు చేయవలసిన మొదటి పని ఏమిటంటే నిన్ను నీవు దేవునికి పరిశుద్ధమైనటువంటి, పవిత్రపరచబడినటువంటి విధంగా దేవుని వాక్యమునకు లోబడిన జీవితంతో అర్పించుకున్నప్పుడు నేను లేదా నీవు ప్రియులరా ఆటోమేటిక్ ఏమవుతామంటే, మనలోకి ప్రభువిచ్చిన ఆ పరిశుద్ధత, ఆ పవిత్రత
మనకు తెలియకుండానే మన పిల్లల జీవితాల మీద లేదా నీ కట్టుకున్న భర్త మీద నీ తల్లిదండ్రుల మీద ప్రభావం చూపిస్తుంది, వారిని ప్రేరేపించింది, పరిశుద్ధాత్ముడు ప్రేరేపించి నడిపిస్తాడు దేవుని యద్దకు. ఎందుకంటే దేవుడు అంటున్నాడు కదా, నా తండ్రి ఆకర్షించితే కానీ ఎవ్వడును నా యద్దకు రాడు అని. ఆ తండ్రికి నిన్ను నీవు ప్రభునందు నా ప్రియ సహోదరి సహోదరుడా, వాక్యము చేత ఉదక స్నానము చేసిన అనుభవంలో ప్రతి ఒక్కరూ కూడా ఉండాలని నేటి ఉదయకాల సమయమందు ఆనాడు అపోస్తులుడైనటువంటి పౌలు, ప్రభునందు నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆనాడు అపోస్తులుడైనటువంటి పౌలు ఎఫెసి సంఘానికి తెలియజేస్తే నేటి ఉదయకాల సమయమందు పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యం ద్వారా నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. మనలో ఈ యొక్క అనుభవం ఉందా? దేవుని వాక్యం అనేటువంటిది ఇత్తడి గంగాళాన్ని ఒక పెద్ద తొట్టిని నీటిని కలిగినటువంటి ఒక తొట్టిగా పోల్చబడింది. అంటే నీవు నేను వాక్యం అనే నీటితో మనల్ని మనం పరిశుభ్రపరచుకోవాలి. పరిశుద్ధత కలిగే విధంగా ప్రభువుకు మనల్ని మనం పవిత్రపరచుకుని ఆయనకు అప్పగించుకునేటువంటి బిడ్డలుగా జీవించాలి. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆరవదిగా ప్రభునందు నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యొక్క వాక్యం అనేటువంటిది ఎ ల్యాంప్ టు గైడ్, మనల్ని నడిపించేటువంటి ఒక దీపమై ఉన్నది దేవుని వాక్యం అనేటువంటిది. చదువుదామా 119వ కీర్తన 105వ వచనాన్ని చదువుదాం చూడండి దయచేసి. 119వ కీర్తన ప్రియులరా, 119వ కీర్తన 105వ వచనాన్ని చదువుకుందాం. నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది. ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రభునందు నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ దేవుని బిడ్డలారా, మనం అందరం ఇప్పుడు బ్రతుకుతున్నది ఎక్కడంటే చీకటితో కమ్ముకొనినటువంటి లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం. ప్రియులరా, అడుగడుగునా కూడా ఎక్కడ చూసినా మన కాళ్ళకి ఎదురుదెబ్బలు తగిలేటువంటి పరిస్థితి. నీకు తెలియకుండానే నీ కళ్ళ ముందు ఒక లోయ లాంటి ప్రదేశాలు నిన్ను దేవునికి దేవుని సన్నిధికి దూరంగా చేసే విధంగా, నిన్ను పడగొట్టడానికి నువ్వు పడద్రోయబడే విధంగా, నువ్వు పడిపోవటానికి నీ అడుగడుగునా కూడా నీ కంటికి కనబడని విధంగా అనేకమైనటువంటి లోయలు గోతులు గుండా ప్రభునందున ప్రియ సహోదరి సహోదరుడా, నీవు నేను మనం పయనించవలసిన వారమై ఉన్నాము. ఎందుకంటే అందుకే కదా ప్రభునందు నా ప్రియ దేవుని బిడ్డలారా కీర్తనకారుడు అంటున్నాడు, అయ్యా నీ వాక్యము నా పాదములకు దీపమై ఉంది, అంతేకాదు అది నా త్రోవకు వెలుగై ఉంది. ఆమేన్. దేవునికి స్తోత్రం. నేటి ఉదయకాల సమయం ఉంది వాక్యం వింటున్నా నా ప్రియ సహోదరి సహోదరుడా. నీ యొక్క జీవితంలో నీవు గ్రహించవలసినటువంటి, అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, నేను నీవు మనం అందరము కూడా మనము బ్రతుకుతున్న ఈ లోకం అనేటువంటిది చీకటితో, పాపం అనేటువంటి చీకటితో, ఎటు చూసినా కూడా మంచి అనేటువంటిది, పరిశుద్ధత అనేటువంటిది లేనటువంటి పరిస్థితుల్లో, అలాంటి ఈ లోకంలో పయనించే నీవు నేను ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని బట్టి కాకుండా గనక మన ఈ లోక జ్ఞానంతో, చదువుతో లేదా ధనముతో, లోక సంబంధమైనటువంటి పలుకుబడితో, పేరు ప్రఖ్యాతులు నాకున్నవని నువ్వు గనక నీ సొంత ఇష్టానుసారంగా జీవించడానికి ఇష్టపడితే, ప్రభునందు నా ప్రియ సహోదరి సహోదరుడు, ఖచ్చితంగా ఏదో ఒక చోట, ఎక్కడో ఒక చోట నువ్వు పడిపోతావు. అపవాదికి నీవు చిక్కిన వాడు అవుతాడు, వాళ్ళలో చిక్కుకుంటావు. కాబట్టి నేటి ఉదయ కాల సమయం ఉంది వాక్యం వింటున్నా నా ప్రియ సహోదరి. నిజంగా కొన్ని కొన్ని ఫోన్ కాల్స్ వింటుంటే ప్రియులారా, ఎంతో భయం, ఒక్కో విధమైనటువంటి ఒక వేదన, బాధ కలుగుతూ ఉంటుంది. అతి చిన్న వయసులోనే ప్రేమ అనే పేరుతో ఒక వ్యక్తికి లోబడిపోయి, ఆ వ్యక్తికి తన్ను తాను సమర్పించుకొని, ఇప్పుడు పెళ్లి చేసుకోను అని చెప్పి అతడు తన్ను మోసం చేశాడని తెలిసి ఏం చేయాలని తెలియని పరిస్థితుల్లో, సతమవుతున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి సహోదరులు ఫోన్ చేసి వారు షేర్ చేస్తున్నప్పుడు, ఒక్కొక్కరు కట్టుకున్నాడు, నన్ను నమ్ముకుని వచ్చాను నా భర్త అని చెప్పి, కానీ నన్ను ఇప్పుడు 4 నెలల గర్భిణి, నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు నా పిల్లలు, నాకు ఇప్పుడు అప్పటికే ఒక బాబు ఉండాడు, నా బిడ్డ పరిస్థితి, నా పరిస్థితి ఏం అర్థం కావట్లేదని కొన్ని ఫోన్ కాల్స్ ఈ విధంగా వింటుంటే ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా దేవుని యొక్క రాకడ సమీపంగా ఉందని అర్థమవుతూ ఉంది. ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డలారా, దినములు చెడ్డవి, సమయమును పోని యొక్క సద్వినియోగం చేసుకోవాలి. మనం అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానంతో నడుచుకోవాలని దేవుని వాక్యం చెప్తూ ఉంది. ఒక సహోదరి మరొక వ్యక్తి చేతుల్లో మోసపోతుందంటే ప్రేమ అనే పేరు చెప్పి, ఒక వ్యక్తి
ఒక వ్యక్తి తన్ను భార్యగా చేసుకుని ఆమెను మరల విడిచిపెట్టి మరొక చోటుకు వెళ్తున్నాడంటే ఇదంతా కూడా మనకేం తెలియజేస్తుందంటే, ప్రియ దేవుని బిడ్డలారా, వారు చీకటిలో చీకటి క్రియలతో అంధకార సంబంధమైనటువంటి క్రియలతో పాపపు జీవితాన్ని కలిగి ఈ లోకం అనేటువంటి చీకటిలో వారు పాపములో పడిపోయే వారి జీవితాలు ఇప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా అపవాది చేతుల్లో ఉన్నట్లుగా మనకు అర్థమవుతుంది. కాబట్టి ప్రభునందు నా ప్రియ సహోదరి సహోదరుడా, నేటి ఉదయకాల సమయమందు పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో తన వాక్యం ద్వారా మాట్లాడుతున్న విషయం ఏమిటయ్యా అంటే, నీ జీవితానికి వాక్యాన్ని దీపముగా చేసుకుని నడుస్తున్నావా, లేక నీ జీవితానికి నీ జ్ఞానాన్ని నీకున్న డబ్బుని ధనాన్ని అందాన్ని చూసుకుని నడవడానికి ఇష్టపడుతున్న వ్యక్తిగా ఉన్న ఒకసారి ఆలోచన చేయ ప్రియ సహోదరుడ సహోదరి. ఒకసారి నిన్ను నువ్వు పరీక్షించుకో. ఏటి ఉదయకాల సమయంలో దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉండగా మనము దేనిని బట్టి మన జీవితాన్ని లోకంలో నడుస్తూ ఉన్నాం? దేవుని వాక్యం మనకు దీపమై మన త్రోవకు వెలుగై మనల్ని నడిపించే విధంగా ఉండుట కొరకు ప్రభువు ఈ జీవం కలిగిన మాటలను పరిశుద్ధమైన తన వాక్యాన్ని మనకు అనుగ్రహించాడు. మరి ఈ వాక్యానుసారంగా లోబడి మనం జీవిస్తే ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ చీకటిలో ఈ అంధకార సంబంధమైనటువంటి క్రియలు కలిగిన ఈ లోకములో ఎక్కడ కూడా తొట్టిల్లిపోకుండా పడిపోకుండా నిన్ను ఆయన నడిపించేవాడిగా ఉండాలంటూ ఉన్నాడు. చదువుదాం చూడండి, కీర్తనలు మనం గమనించినట్లయితే 23వ కీర్తనలో కీర్తనకారుడు అంటూ ఉన్నాడు కదా ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి మనందరము కూడా చూద్దామా. 23వ కీర్తనలో, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు, పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండు చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయమునకు బడిపడను, నీవు నాకు తోడయ్యందువు, నీ దుడ్డు కరయు, నీ దండమును నన్ను ఆదరించును, నా శత్రువుల ఎదుట నువ్వు నాకు భోజనం సిద్ధపరచదువు, నూనెతో నా తల ఎంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొరులుచున్నది, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షమములై నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదను. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఆమెన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభునందు నా ప్రియ సహోదరుడ సహోదరి, ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ దేవుని బిడ్డలారా, కీర్తనకారుడు దావీదు గొప్ప మహారాజు, ఎంతో గొప్ప ధనాన్ని బంగారాన్ని వెండిని సమస్త వైభోగాన్ని కలిగిన రాజు సహితం అంటున్నాడు కదా, ఆయన నాకు కాపురై ఉన్నాడు, నా దేవుడు నాకు కాపురై ఉన్నాడు, ఆయన నన్ను ఏ గాఢాంధకారపు లోయలో నేను సంచరించినా కానీ, అంటే ఈ లోక సంబంధమైనటువంటి చీకటి నన్ను కమ్ముకునినా కానీ, ఆ చీకటిలో వెలుగై నన్ను నడిపించే నా దేవుడు నాతో ఉన్నాడు అని ధైర్యంగా మరి సాక్ష్యమిస్తున్నాడు. అనుభవపూర్వకంగా మాట్లాడుతున్న ఈ భక్తుని వలె, దావీదు రాజు వలె, ప్రభునందు నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు నేటి ఉదయకాల సమయమందు ఇట్టి విధంగా సాక్ష్యమిచ్చేటువంటి జీవితాన్ని కలిగిన వాడిగా ఉన్నావా లేవా? నీ జీవితంలో నా జీవితంలో వాక్యాన్ని మనం కలిగి జీవించకపోతే ప్రభునందు నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ అంధకార క్రియల చేత ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు కలుగు చేసిన ఆ గుడ్డితనపు పొరలతో నీ జీవితాన్ని నీవే పాడు చేసుకునేటువంటి బిడ్డగా మారిపోతావు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా జాగ్రత్త, మోసపోవద్దు. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అందము మోసకర్మ సౌందర్యం వ్యర్థమని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మరి ఇవన్నీ కూడా ఎరిగిన బిడ్డవై ఉండి కూడా ప్రభునందు నా ప్రియ సహోదరుడ సహోదరి, ఎందుకు నీవు ఇంకా ఈ లోకమందు డబ్బు కోసం పరిగెత్తే వ్యక్తిగా, అందం కోసం పరిగెత్తే వ్యక్తిగా, ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానం కోసం పరిగెత్తే వ్యక్తిగా నువ్వు దేవుని సన్నిధికి దూరం అయిపోతావు? నేటి ఉదయకాలంలో నీతోనే ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన అంటూ ఉన్నాడు కదా, చూడు, నీకు మీ మార్గములు వెలిగివ్వటానికి, నీ త్రోవలో నేను నిన్ను దీపముగా ఉండి నడిపించటానికి నేనున్నానంటున్న ఆ ఏసయ్య మాటను విను. దేవు అంటాడు, ప్రియ దేవుని బిడ్డలారా, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. ఆమేన్. దేవునికి స్తోత్రం చెప్దామా, హల్లెలూయా. ప్రభునందు నా ప్రియ దేవుని బిడ్డలారా, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. ఈ దీపము వెలగాలంటే, మన ఈ ఆత్మ జీవంతో నిండి ఉండాలంటే, ఆ దేవుని వాక్యాన్ని, ఆ దీపమై ఉన్న దేవుని వాక్యాన్ని ఈ ఆత్మలో కలిగిన బిడ్డలుగా మన ఆత్మీయ జీవితంలో వాక్యానుసారంగా జీవిస్తూ ప్రభు కొరకు అర్పించుకుని ఆయన మహిమార్థమే జీవించేటువంటి వారిగా నీవు నేను మనం ఉండాలి. అట్టి విధంగా ఉండుటకు తగినటువంటి బుద్ధి జ్ఞానాన్ని ప్రభువు ఈ దినమందు ఈ వాక్యం ఉన్న ప్రతి బిడ్డకు దయచేయాలని హృదయపూర్వకంగా ఆశిస్తూ నా ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యంను మనందరి వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రభు మహాకృపను బట్టి ప్రభునందు నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు కూడా మనము
ఆరు విషయాలను మనం నేర్చుకుని అన్నాం. దేవుని వాక్యము మొట్టమొదటిగా బండను బద్దలు కొట్టే సుత్తి వంటిదై ఉన్నదని, ఎటువంటి కఠిన హృదయాన్ని కలిగిన వ్యక్తినైనా కానీ, ఎలాంటి తాగుబోతునైనా తిరుగుబోతునైనా కానీ మార్చగలిగిన శక్తి ఏసయ్య మాటకు, బండను బద్దలు కొట్టే సుత్తి లాంటి ఏసయ్య మాటకు ఉందని, ఆయన మాట దహించే అగ్నిలా మండుచున్న మంటల్లా ఉందని, ఆయన మాట ప్రతి వ్యక్తిని కూడా మండించేదై ఉన్నదని, మూడవదిగా ఆయన ఒక మాట ప్రతిబింబంలాగా అద్దంలో చూసే ప్రతిబింబంలాగా ఉందని, ఆయన అద్దంలాగా అద్దము వంటిదై ఉన్నదని వాక్యము. ఆ వాక్యాన్ని మన జీవితంలో కలిగి మనము కూడా ఇతరుల పట్ల దేవుని సువార్తకు ప్రతిబింబంగా ప్రతిబింబించే జీవితాలను కలిగి ఉండాలని. నాలుగవదిగా ప్రియులరా, ఆయన వాక్యము విత్తనము, విస్తరించేటువంటి విత్తనముగా బీజముగా ఉంది. అలాగే ప్రభునందున ప్రియ సహోదరి సహోదరుడా, మన జీవితాలు, మన కుటుంబాలు, మన పిల్లలు ఈ లోకంలో విస్తరించేటువంటి ఒక గొప్ప ఆత్మీయ స్థితిని మనం కలిగిన వారంగా ఉండాలని. ఐదవదిగా ఈ దినమందు మనం నేర్చుకుని ఉన్నాము, దేవుని వాక్యము చేత ఉదక స్నానము చేయబడే విధంగా. ఆనాడు ఇశ్రాయేలీయులకు ఇత్తడి గంగాళంలో ఉన్న నీరు కడుగుకొనటానికి ఉపయోగపడితే, నేటి ఉదయకాలం ముందు ఈ వాక్యం నన్ను, నిన్ను నన్ను క్రొత్త నిబంధన సంఘాన్ని పరిశుద్ధపరిచేది, పవిత్రపరిచేది యేసుక్రీస్తు రక్తం అనేటువంటిది. పరిశుద్ధమైన క్రీస్తు రక్తంలో మనం కడగబడిన వారిగా, యేసుక్రీస్తు ప్రతి మాట కూడా జీవం కలిగిన మాట, ఆ వాక్యం జీవమై ఉన్న ఆయన నోటి మాట చేత కడగబడినటువంటి పవిత్రమైన జీవితాలను కలిగి మనం జీవించాలని. ఆరవదిగా ప్రియులరా, మనం అందరం నేర్చుకుని ఉన్నాం, దేవుని వాక్యము మనకు దీపముగా, మన త్రోవలో వెలుగుగా ఉంది కాబట్టి ఆ వాక్యాన్ని కలిగి వాక్యానుసారంగా ప్రభు మహిమార్థమే జీవించాలని మనం నేర్చుకున్నాం. ఈ విషయాలను ప్రభు చిత్తమైతే ముందున్న దినాల్లో మిగిలినటువంటి మరికొన్ని ఆరు విషయాలను మనం నేర్చుకుందాం. దేవుడు అటు విధంగా మనకు సహాయం చేయనట్లుగా ప్రతి ఒక్కరు కూడా నా గురించి ప్రార్థన చేయండి. మీకోసం మేము కూడా ప్రార్థన చేస్తాం. దయచేసి తలలు వంచి ప్రార్థనలు ఏకీభవించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాగణుడవైన దేవ, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన తండ్రి, నీకు వందనాలు ప్రభువ. విత్తబడిన జీవం కలిగిన మీ మాటలను 30 అంతులుగా, 60 అంతులుగా, 100 అంతులుగా ప్రతి బిడ్డలో మీరు ఫలింపచేయండి తండ్రి. మీ మహిమార్థమే జీవించే జీవితాలు మాకు దయచేయమని యేసు నామమందు అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు నా ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఎవరైనా ఇప్పటికీ ఇంకా మన యూట్యూబ్ ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకుని పట్టే, దయచేసి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మన యూట్యూబ్ ఛానల్ నేమ్ వచ్చి రెమీ ఇండియా ఫర్ జీజస్, ఆర్ఈఎంఐ రెమీ ఇండియా ఫర్ జీజస్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.